నేను హరిబాబును మాట్లాడుతున్నాను. ఇవాళ చూడండి ఎంత రెయినీ సీజన్గా ఎంత వానందో మన తోటలో. చూడండి ఇది బాగా నిన్నటి నుంచి కంటిన్యూ పడతానే ఉందండి. మన స్టార్ ఫ్రూట్ చెట్టు చూడండి, స్టార్ ఫ్రూట్ చెట్టు మీద ఎంత చక్కగా కాయలు చూడండి, ఎంత బాగా వస్తుంది ఎర్రగా. ఎంత ఇది ఒక రకమైన అందం, చాలా అందంగా ఉంది చూడండి. స్టార్ ఫ్రూట్ కాయలు క్యారంబోలాస్ లోపలంతా కాయే చూడండి, అంత కాయే విపరీతంగా ఉందండి. వందల వందల కాయ ఉంది ఇది. ఆ పైన చూడండి పిచ్చికల గూళ్ళు అండి, గిజిగాని గూళ్ళు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. గిజిగాని గూళ్ళు పాప ఎక్కడో వెళ్ళిపోయినాయి వాన కదా చూడండి. ఇది అది కర్రా ఫ్రూట్ అండి, గిజిగాని గూళ్ళు పెట్టింది చెట్టు కర్రా ఫ్రూట్. ఇది రామఫల్ కనపడేది, ఎంత పోతుందో చూడండి. కనీసం 100-150 కాయ కాసింది ఏడు, అంత బాగుంది రామఫల్. రామఫల్ పక్కన మీకు ఇక్కడికి వస్తే మూడు అద్భుతమైన చెట్లు చూపిస్తానండి. ఇది ఇది ఈ చెట్టు చివరిది మలైన్ యాపిల్ అండి. మలైన్ యాపిల్ మలైన్ యాపిల్ కూడా 4 సంవత్సరాలు అయింది పెట్టి, అదిగోనండి పూత వచ్చింది. చూసారా పూత ఎంత బాగుందో చూడండి. ఫస్ట్ వచ్చిందండి 4.5 సంవత్సరాల చెట్టుకి మలైన్ యాపిల్ పూత, ఎంత అందంగా ఉందో చూడండి. అదనమాట కాయంకి ఎంత అందంగా ఉంటుందో మలైన్ యాపిల్ది. మన దగ్గర 10 చెట్లు ఉన్నాయి, ఫస్ట్ వచ్చిన పూత ఇది. మలైన్ యాపిల్ పక్కన ఎర్రాకులు, ఇవి ఇది మలైన్ యాపిల్ అని చెప్పాను కదా, దీని పక్కన ఎర్రాకులు ఉంది. ఇది లివీస్ అండి, స్వీట్ లివీస్ ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ ఇక్కడే అనమాట. ఇదనమాట కాయ ఇది, ఇది ఈ కాయ ఎర్రగా ఇది. ఈ ఆకు ఎట్లా ఉంటుందో ఎరుపు అలా అలా వస్తుందన్నమాట. అది కాయ లోపల చూడండి ఎంత పిచ్చిగా ఉంది. లోపలంతా కాయ నిండు కాయ వచ్చేసింది. ఇదంతా కాయనండి చూడండి, అది అదంత కాయ, ఇదంత కాయ చూడండి. మొత్తం లోపలంతా కింద మీద ఉంది. అది ఆ పచ్చడి చెట్టు తాయిలు ఇచ్చేయండి, తాయిలు ఇచ్చి తాయిలు ఇచ్చి తాయిలు ఇచ్చి తర్వాత ఇది చూడండి, ఇది పీచ్ అమెరికన్ పీచ్, అమెరికన్ పీచ్ ఓకే. ఇది గార్సినియా, గార్సినియా గుమ్మగుట్ట అంటారు, మంచి ఆయుర్వేదం. ఈ పక్కన దాని పక్కనే ఉన్నది వామాకు, గార్సినియా పక్కన ఉన్నది వామాకు. బజ్జీలు వేసుకుంటారు, మంచి హెర్బల్ దగ్గు జలుబులకి వండర్ఫుల్గా పనిచేస్తుంది. ఈ పై ఇది చైనా గువ్వ, చైనా గువ్వ అది చెప్తున్నాను కదా. ఇది ఒక రకమైన, ఇది ఇంకొక వెరైటీ క్యారంబోలా. క్యారంబోలాలో 2 రకాలు ఉన్నాయండి స్టార్ ఫ్రూట్స్లో. ఇది ఒక రకం, ఇది ఇది ఇంకా కాయ రాలేదు. పూత పిండి మీద ఉంది చూడండి, మంచి పూత విపరీతమైన పూత ఉంది. ఎక్కడన్నా ఒక చోట ఇప్పుడే కాయ వచ్చింది, ఇదిగోనండి కాయ. ఇది ఆకుపచ్చగా ఉంది చూడండి, అదేమన్నా ఎర్రగా రెడ్డిష్ వచ్చింది. ఇది ఆకుపచ్చగా ఉంది ఓకే. ఇది మొన్న ఈ సంవత్సరం కాసిన అవకాడోస్ అండి, అవకాడో చెట్టు ఇది. ఇది సీతాఫల్, సీతాఫలం మీకు 2 నెలలాడే చూపించాను కదా మీకు, మన మన అంట్లు కట్టాను, వెరైటీ అంట్లు కట్టాను అన్నాను. ఇది ఇదనమాట అండి, ఇది ఇది ఈ అంటు కట్టాను అన్నాను కదా, ఇది ఎర్ర ఆకులతో ఉంది కదా. ఇది ఎన్ఎంకే గోల్డ్ అండి. ఇది ఒరిజినల్ చెట్టు బాలానగర్, బాలానగరు ఎన్ఎంకే గోల్డ్. ఇది ఎర్ర ఆకులు కట్టిన పెద్ద ఆకులది, ఈ చిన్న ఆకులది ఏమన్నా బాలానగరు. దీని మీదే ఇంకా సెలక్షన్ 1, సెలక్షన్ 2 అండ్ రెడ్ సీతాఫల్ ఉంది. అంత ముద్దుగా అందంగా ఉన్నాయి చూడండి, బంచులు బంచులు వాళ్ళు. ఇది స్టార్ ఫ్రూట్స్ అండి, వండర్ఫుల్ స్టార్ ఫ్రూట్స్, వండర్ఫుల్ ఓకే. వాన అండి, బాగా వాన చూడండి. పమెల్లస్ పంపర పనస చూడండి, మన ఎయిర్ లేరింగ్ ద్వారా అంట్లు కట్టేసాను.
దాని పక్కనే ఉన్న పుత్రజీవనం ఎంత బాగా వస్తుందో ముండ మంచిగా ముద్దుగా వస్తుంది లాభా సఫేదాలు యామలు ఎంత కాయందో చూడండి చూడండి ఎంత లిచ్చి ఉత్తరాంచల్ జార్ఖండ్ బీహార్ ముజఫర్పూర్ అక్కడ ఉండే మన లిచ్చి చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా వచ్చేసిందో వండర్ఫుల్గా ఉంది ఇది నెక్స్ట్ ఇయర్ కాస్తుందండి ఇది 5 సంవత్సరాలు చెట్టుది ఇంకా 1-1.5 ఇయర్లో కాసేస్తుంది దీనికి కూడా నేను ఈ ఒక్క చెట్టు నుంచి నేను ఎయిర్ లేరింగులు చేశాను చూడండి ఎయిర్ లేరింగులు చేశాను ఇది ఇంకా ఇప్పుడు దీని మీద ఎయిర్ లేరింగులు ఒక చూడండి అదిగో ఒక 18-20 ఉన్నాయి ఆల్రెడీ ఒక 70-80 తీసేసి నేను మన తోట మీద పెట్టేశాను ఒక 70-80 చెట్లు ప్రాపగేట్ చేసేసి మన తోట మీద తీసుకెళ్ళి ఈ ఒక్క చెట్టు నుంచే 70-80 చెట్లు పుట్టించాను అప్పుడు 18 అంటులు ఉన్నాయి దీని మీద అలా అంటులు కట్టుకోవాల్సిందేనండి అంటులు కట్టుకోకుండా చేయకూడదు ఈ పిచ్చి చూడండి ఎంత బాగుందో ఇది ఇది ఐ థింక్ కామంచి ఏదో అంటారనుకుంటారండి ఇది హెర్బల్ అద్భుతమైన హెర్బల్ చాలా బాగుంది మన ఎర్ర చందనం చెట్టు పక్కన ఉంది కామంచి చూడండి ఇది తీసేస్తున్నాను సార్ మన దగ్గర ఉన్న దానిమ్మ చెట్టులో భగవా వద్దనుకున్నాను తీసేసి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే పీనట్ బటర్ ఫ్రూట్ అని కేరళ నుంచి వచ్చింది నిన్నే రెడ్గా ఉంటుంది ఎర్రగా ఆ పీనట్ బటర్ ఫ్రూట్ పెడతామని ప్లాన్ చేసేసి ఇది తీసేస్తాను అవసరం అయితే చూశారు కదా నేను ఎంత చెట్టునైనా సరే తీసేస్తాను ఆల్ ఫ్రూట్లో ఇట పది ఇంకా 5 దానిమ్మలు ఉన్నాయి కాబట్టి నాకు అక్కర్లేదు అందుకని ఇంకా 3 కూడా తీసేస్తా ఇట్లా వెరైటీ ఫ్రూట్ దొరికితే ఆ ప్లేస్లో ఈ పెట్టుకుంటానన్నమాట అందుకని ఇది ఊరినే సబ్స్టిట్యూట్ కోసం అట్టు పెట్టాను అందుకని ఇప్పుడు తీసేసి పీనట్ బటర్ ఫ్రూట్ పెడతాను ఇప్పుడు ఈ చెట్టు తీసేసి ఇంకా 4 ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా ఇంకా 2 తీసేస్తా అది ఆ పక్కన ఉంది చూసారా ఆ పక్కన ఉంది ఆ ఎయిర్ లేయర్ చేసినట్టు కట్టింది సిమ్లా యాపిల్ అండి అది సిమ్లా యాపిల్ ఇది బా ఎంత బాగుంటుంది పచ్చగా గనిగడ్డలాగా ఉందండి ఏంటి మన పనస సింహాచలం పనస 7 కాయలు ఇచ్చిందండి 7 కాయలు ఇచ్చింది చూసారా 7 కాయలు ఇచ్చింది ఇప్పుడు ఇంకా 2 ఉన్నాయండి అవి చూసారా 2 ఉన్నాయి దీన్ని కూడా ఎయిర్ లేయర్ చేసే కానీ రాలేదండి మా బుద్ధాదేవ్ గారు మా బుద్ధాజీ ఇక వాటర్ యాపిల్ అమ్మ మా సింగపూర్ చెర్రీ అసలు చూడండి ఎంత జైగాంటిక్గా వచ్చిందో ఎన్ని చెట్లను కవర్ చేసి పారేస్తుందో ఈ వారకాల చూడండి సింగపూర్ చెర్రీ ఎంత బాగా వచ్చిందో గమ్మత్తండి దీని మీద ఒక కొత్త రకమైన పక్షి వచ్చి చేరింది మొన్నప్పుడు నేను ఇంతకుముందు వీడియో పెట్టాను దీని మీదే వచ్చి వెళ్తుంది ఈ పళ్ళన్నీ తినేసి వెళ్తూ ఉంటుంది అది గమ్మత్తండి నేను ఎప్పుడు నా జీవితంలో చూడలేదు అలాగ ఉంటుంది చారలాగా నలుపు తెలుపు చారలతో ఉంటుంది ఆ పక్షి ఒక వీడియోలో కూడా పెట్టాను నేను ఆ పక్షి వచ్చి దీని మీదే ఉంటుంది ఈ పొళ్ళే ఎక్కువ తింటుందండి అదేం రుచో కానీ దానికి ఈ రుచి బాగా పెరిగింది దీని మీదకే వచ్చి పెట్టింది అనమాట వచ్చి అది ఆ పెట్టలేసిన దాంతోనే ఈ చెట్టు చూడండి శ్రీగంధం చెట్టు డ్రాపింగ్స్ ద్వారా వచ్చింది మేమేం పెట్టలేదు చూడండి ఆ బోర్డు పక్కనే ఉంటుంది ఒక చెట్టు అదనమాట ఓకే ఇదనమాట ఇది చూడండి మళ్ళీ ఈ పక్క నుంచి ఇది లివి ఫ్రూటు ఇది రోజ్ యాపిల్ ఇది మా ఐశ్వర్యరాయమ్మ మన తోటలో మా కలిముల్లా ఖాన్ సాబ్ ఇచ్చిన ఐశ్వర్యరాయ చెట్టు ఎర్రజామ రామఫలాలు ఇదిగో మా ఈ బ్లూ కలర్ పువ్వు వచ్చింది చూసారా ఇది కార్యార్థిరాణి అంటారండి వండర్ఫుల్గా ఉంటుంది ఇది ఎర్రచందనం బాగా లావాడి చెట్టు నల్లగా ఉంది కదా ఇది ఎర్రచందనం దీని మధ్యలో కార్యార్థిరాణి దీని పక్కన ఇదేమన్నా శ్రీగంధం ఇది కూడా పక్షులు వేసిన డ్రాపింగ్స్తో మలిసిన చెట్టేనండి ఇది మనం పెట్టాం కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ శ్రీగంధం చెట్టుకి ఈ ఎర్రచందనం చెట్టే హోస్ట్ అనమాట దీన్ని ఉంచుతా అంతే అలా అనమాట అది ఇది ఒక పద్ధతిగా డెవలప్ చేసుకెళ్తాను శ్రీగంధాలు ఎక్కువ డెవలప్ చేసుకెళ్తున్నాను ఇది చూసారా మా తీపి చింత మన తీపి చింత మీద